వెల్కమ్ టు యోయో టీవీ. మనందరం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కార్తికేయ 2 మూవీ రిలీజ్ అవుతుంది. సో ఈ నెల 13న రిలీజ్ కానుంది. సో ఆ మూవీ ముచ్చట్ల గురించి హీరో నిఖిల్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ హ్యాపీ టు బి ఆన్ యోయో టీవీ. ఇట్స్ వెరీ ఫనీ నేమ్ అండి, బట్ నాకు తెలిసి మీరు చాలా పాపులర్ ఆన్ యూట్యూబ్, సో వీడియోస్ చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. కార్తికేయ మూవీలో మన గుడి నేపథ్యం అలాగే పాము కాటుకు సంబంధించి చూపించారు. ఈ కార్తికేయ 2లో ఏం చూపించబోతున్నారు? పాము కాటుకు చూపించామంటే, ఓ యా యా, ఓకే, ఆ పాయిజన్ అవదంతా కదా. వెల్, ఇది కూడా గుడి నేపథ్యంలో ఉంటుందండి, బికాస్ దట్ ఈస్ ద USP ట్రేడ్ మార్క్ ఆఫ్ కార్తికేయ కదా. సో ఫస్ట్ పార్ట్లో మేము సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ సుబ్రహ్మణ్యపురంకి వెళ్ళి మేము మిస్టరీ సాల్వ్ చేస్తాం. అలాగే ఈసారి ద్వారకా టెంపుల్ ఉంది కదండి, విచ్ ఇస్ దేర్ ఇన్ గుజరాత్. ఆ టెంపుల్కి వెళ్ళి ఆ కృష్ణుడి ఆ గుడిలో ఆ చుట్టూ ఏం జరుగుతుంది, ఆ లాస్ కనిపిస్తుంది, లాస్ సిటీలో ఏం జరుగుతుంది, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సినిమా. అండ్ అది ఎక్కడెక్కడికో వెళ్తుంది. సో అది జస్ట్ స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. ఓకే, ఈ సినిమాలో ఇప్పుడున్న హీరోస్ అందరూ లవ్ అండ్ రొమాంటిక్ మూవీస్ని చూస్ చేసుకుంటుంటే మీరు మాత్రం ఇలాంటి స్టోరీస్ని దేవుడు దైవం దానికి ఏదైనా స్పెషల్ రీజన్? నేను ఇప్పుడు 18 pages మూవీ చేస్తున్నాను కదండి, 18 pages మూవీస్ లవ్ స్టోరీ, గీతా అట్వాల్తో చేస్తుంది అండ్ సుకుమార్ గారు రైటింగ్లో. ఓకే, అండ్ అంబ్రీలస్ పైత్రులో. సో ఇది ఒకటి ట్రై చేయాలి కదా. అండ్ కార్తికేయ సినిమా ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ ఇస్ అ బిగ్ హిట్ అండ్ ఇది నా ఫేవరెట్ జానర్ అండి. ఓకే, నాకు ఎక్కడో చిన్న దేవుడు అంటే కొంచెం అంటే భక్తి అండ్ ఇంట్రెస్ట్ అండ్ ఐ లైక్ దట్ ఫ్యాంటసీ ఎలిమెంట్ చాలా ఇష్టం. మీకు కృష్ణుడు అంటే ఇష్టం అనుకోవచ్చు. Yes, నేను కృష్ణుడు అంటే ఇష్టం, బికాస్ హీఈస్ ఐ బిలీవ్ దట్ వన్ ఆఫ్ ద కూలెస్ట్ గాడ్స్ అనిపిస్తుంది. అంటే ప్రతి దేవుడు ఎవరికి ఇష్టం, కానీ నాకు వెంకటేశ్వర స్వామి చాలా ఇష్టం, యాజ్ వెల్ యాజ్ కృష్ణుడు. బికాస్ కృష్ణాష్టమి రోజు ఆ ఉట్టి కొట్టడం మొత్తం ఆల్మోస్ట్ హోలీ టైప్లో ఉంటుంది కదా, సో ఇట్స్ వెరీ ఫన్. వెళ్ళారు ఎప్పుడైనా ద్వారకా? ద్వారకా మొన్న వెళ్ళాం కదండి షూటింగ్కి. అంటే అపార్ట్ ఫ్రమ్ ద షూట్, షూటింగ్కి ముందు ద్వారకా ఎవరు వెళ్తారు అంటే, సీ ఇక్కడ మనం ఇస్కాన్ టెంపుల్కి వెళ్తాం, మథురాకి వెళ్తాం, బృందావన్కి నేను వెళ్ళాను. నేను చిన్నప్పుడే కృష్ణ జన్మస్థలంకి మా మమ్మీ వాళ్ళు తీసుకెళ్లారండి. అండ్ ఆ కృష్ణుడు ఆయన ఎక్కడైతే జన్మించారో ఆ జైలు సెల్ అంతా మేము చూసాం చిన్నప్పుడు. సో ఇట్ వాజ్ ఆల్వేస్ మెమరబుల్. బట్ ఈసారి మాత్రం షూటింగ్ కోసం ద్వారకాకి వెళ్ళాం. సో అది కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది అనుకోవచ్చు. ఇన్స్పైర్ చేసిందండి, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే మహాభారతం అయిన తర్వాత కృష్ణుడు అక్కడికి వెళ్ళి ఒక పెద్ద సిటీ కట్టారు ఓషన్ మధ్యలో. అండ్ తర్వాత అదొక విపత్తి రావడం వల్ల అది మునిగిపోయింది అండ్ ఇప్పుడు అండర్ వాటర్లో ఉంది. ఇదంతా ఆ కథలు మనం ఇంటూ వచ్చాం, కానీ రియల్గా అక్కడ ఉన్న స్కూబా డైవింగ్ వాళ్ళు చూపించడం, యాజ్ వెల్ యాజ్ మేము బేట్ ద్వారకా అని ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ కూడా మేము వెళ్ళాం అనమాట. అండ్ జస్ట్ ఆ ఋషులు ఆ మునులు అక్కడ అందరూ ఉన్న ఆ ఫీలే వేరండి. అంటే చెప్పండి, మినీసెస్ కాశీలా అనిపించింది, కాశీ వారణాసి ఇవన్నీ ఉంటాయి కదండి, బనారస్, ఆ ఫీల్ వచ్చింది అక్కడ. ఓకే, సో ఎక్సైటింగ్ అనిపించింది. అలాంటి ప్లేస్లో షూటింగ్ అంటే అది చిన్న సిటీ అండి, అంటే పెద్ద ఊరేం కాదు. సో షూటింగ్ జరుగుతుందని అదే అర్థమైపోయింది, మా సిటీకి వచ్చి షూటింగ్ చేస్తున్నారు అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. బికాస్ నాకు తెలిసి అక్కడ సినిమాలు ఏం షూటింగ్ అవ్వలేదు. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్. యా, కొన్ని సినిమాలు ద్వారకా అని తీసిన సినిమాలు కూడా అంత దూరం వెళ్తామని ఇక్కడెక్కడో షూట్ చేసేసారు అనమాట. అంటే సెట్లెస్ చేశారు, ఇప్పుడు ఇది ఫస్ట్ టైం మీరు షూట్ చేశారు? అంటే మేము కొంచెం పర్ఫెక్ట్ గా జెన్యున్ గా ఆనెస్ట్ గా తీద్దాం అనుకున్నప్పుడు ఆనెస్ట్ గానే అక్కడికి వెళ్ళాలి. బై మిస్టేక్ ఫ్లైట్లో వెళ్ళినా కానీ మాకు 1.5 days పట్టేదండి, బికాస్ యూ హ్యావ్ టు ట్రావెల్ దేర్, మళ్ళీ ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది బై రోడ్. ట్రైన్లో వెళ్తే 3 రోజులు అనమాట అది. సో రోడ్ వెళ్ళలేము, ఫ్లైట్ వెళ్ళినా కానీ వెరీ లాంగ్. బట్ అక్కడికి వెళ్ళి షూటింగ్ మేము చేసాం. ఎలా అనిపించింది అక్కడ షూట్ చేయడం? మీరు బ్యూటిఫుల్ మార్నింగ్ లేచేసరికి ఆ సన్ రైజ్ కూడా ఒక వెరీ డిఫరెంట్ సన్ రైజ్ అండి, బికాస్ ఇండియాలో నాకు తెలిసి లాస్ట్ సన్సెట్ అయ్యేది గుజరాత్లోనే, అది ద్వారకాలోనే. ఫస్ట్ సన్సెట్ మనకి మేబీ నార్త్ ఈస్ట్లో అవుతే లాస్ట్ సన్సెట్ మనకి ఇక్కడే అవుతుంది. సో ఈవెన్ 7:30 అయినా కానీ మనకి ఇంకా వెలుతురు అలాగే ఉంటుంది అనమాట, అదొక డిఫరెంట్ ఫీల్. అండ్ ద హోల్ ద్వారకా ఆల్సో దట్ ఒక వైబ్ ఉంటుందండి, ఆ సాల్ట్ వాటర్ పక్కనే ఉండడం, ఒక ఈవెన్ ఆ రివర్ కూడా ఎంత ఫన్నీ అంటే, ఎన్ని డేస్ ఉన్నారు అక్కడ? 25 days ఉన్నాం. 25 days ఉన్నాం. ఆ రివర్ కూడా ఏంటంటే పొద్దున్నది ఎండిపోతుంది, గోమతి అనుకుంటాం, గోమతియా, ఓకే, ద రివర్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద్వారకా, అది ఎండిపోతుందండి పొద్దున, సాయంత్రం కాలం మళ్ళీ వాటర్ అంతా దాంట్లో ఫ్లో అవుతుంటుంది. మీ మాటలు ఏంటంటే ఎప్పుడెప్పుడు సినిమా చూడాలనిపిస్తుంది, ఎందుకంటే ఇవన్నీ విజువల్గా చూపించుంటారు కదా. చూపించామండి, అన్నీ చూపించాం. అండ్ ఆ మంచి బ్యూటిఫుల్ లేన్స్లో ఆ మిస్టరీ ఫిల్డ్ ఎన్వైరన్మెంట్ మేము షూటింగ్ కూడా చేసాం. ఓకే, రియల్గా. ఓకే, ఇప్పుడు ఈ మూవీ విషయానికి వస్తే, మూవీ రిలీజ్కి కొంత డిలే అనేది జరిగింది, ఎందువల్ల అంటారు? డిలేస్ అనేవి ఇంకా కామన్ అని అర్థమైందండి, అంటే లైఫ్లో ఏదైనా కానీ ఇట్స్ లైక్ యూనో పర్ఫెక్ట్గా రావాలి, అటు ఇటు అయినా కానీ వీ హ్యావ్ టు అడ్జస్ట్. అండ్ బికాస్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ రిలీజింగ్ అండి, మధ్యలో మనకి పాండమిక్ రావడం వల్ల
చాలా సినిమాలు షూటింగ్ చేసుకుని రెడీ పెట్టుకున్నారు కానీ ఆ సినిమాలు అన్నీ వరుసగా వస్తున్నాయి. సో ఒక మంచి రిలీజ్ డేట్ కావాలి, ఒక మంచి సినిమా తీసినప్పుడు ఒక అద్భుతమైన రిలీజ్ డేట్ విత్ ద బెస్ట్ పాసిబుల్ అట్మాస్ఫియర్ కావాలని చెప్పి వెతికాం. ఎలా అయితే కార్తికేయ క్వెస్ట్ లాగా మాకు డేట్కి క్వెస్ట్ అయింది, బట్ ఆ క్వెస్ట్లో లాస్ట్కి ఆగస్ట్ 13th అని మాకు రివీల్ అయింది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ అందరూ సినిమా థియేటర్కి వచ్చి చూస్తారనుకుంటున్నాను. మరి ఇప్పుడు బింబిసార సీతారామం రిలీజ్ అయ్యాయి, అవి మీ మూవీ ప్లస్ అవ్వచ్చు అనుకుంటున్నారు లేకపోతే వాటి రిలీజ్? సింపుల్ థింగ్ అంటే వెన్ ఎవర్ ఆ మూవీ రిలీజెస్ ఇన్ థియేటర్ 100% మంచిగా ఉంటే పీపుల్ థియేటర్కి వస్తారండి. దిస్ ఇస్ లైక్ ప్రూవ్డ్ అనమాట. ఇప్పుడే కాదు ఎప్పుడు, అంతేందుకు 1.5 మంత్ కింద రిలీజ్ అయిన మేజర్ కానీ విక్రమ్ కానీ అవి నాకు, నేనైతే నేను థియేటర్కి వెళ్ళి చూస్తాను, ఇంకా నేను చూడలేదు, వెళ్ళి చూస్తాను థియేటర్లోనే చూస్తాను. అలాగే నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతున్న మా కార్తికేయ అని కూడా మీరు చూడాలి థియేటర్లో, బికాస్ ఇట్స్ అ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్. సో ఒక కొత్త సినిమా ఒక వెరైటీ కాన్సెప్ట్ తోటి పెద్ద స్క్రీన్కి మనం చేస్తే పబ్లిక్ వస్తారండి, అది ప్రతిసారి నిరూపించి ఈసారి కూడా నిరూపించారు. అంటే మీ ఉద్దేశంలో కంటెంట్ని బట్టి వస్తారా హీరోని బట్టి వస్తారు థియేటర్ వరకు? అంటే హీరోని బట్టి అంటే ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను ఏదో అల్లటప్ప సినిమా తీస్తే రారు, కానీ దేర్ ఇస్ అ స్టార్ పవర్ ఉంటుందండి. ఇప్పుడు మహేష్ బాబు గారు కానివ్వండి, ప్రభాస్ పాయ్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు, సో అలాంటి స్టార్స్ మూవీ చేస్తే వాళ్ళని చూడడానికి వాళ్ళని ఇష్టపడే వాళ్ళు వస్తారు, అది వేరండి. బట్ జనరలీ ఐ థింక్ ఫర్ యంగ్ యాక్టర్స్ ఆర్ ఫర్ యాక్టర్స్ అదర్ దెన్ సూపర్ స్టార్స్ కథ లేకపోతే కష్టం అండి. 100% స్టోరీ ఉండాలి అండ్ మంచి కథ ఉండాలి, కొత్త కథ ఉండాలి, మళ్ళీ చూసిందే మళ్ళీ తీస్తే కూడా రారు. మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసామని విన్నాం. అవును. సో అవి ఆ తాలూకు ఏమైనా ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మీరు అంటే మీరు అడిగితే ఏమన్నా అనుకుంటారని నేను అడగలేకపోతున్నాను. డైరెక్షన్ చేస్తానా? కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారని వింటున్నాము, అది నిజమేనంటారా? అంటే ఇప్పుడు వెన్ వీఆర్ షూటింగ్ ఫిల్మ్ కదండి, మాక్సిమం క్యారవాన్ అని ఉంటాను షూటింగ్ అప్పుడు, క్యారవాన్ ఉంటాను. బట్ తర్వాత నాకు కథ మాత్రం పర్ఫెక్ట్గా నాకు చెప్పాలండి, అంటే ఏ డైరెక్టర్ కానీ నాకు సినిమా షూటింగ్ స్టార్టింగ్ ముందే మొత్తం కథ చెప్పాలి. సెట్కి వచ్చిన తర్వాత కథ మారిస్తే నాకు నచ్చదు అది, సో అదొకటే నా ప్రాబ్లం. సో ఏమైనా చేంజెస్ చేస్తే కాదు, ఎందుకు చేంజెస్ అని అడుగుతాను అంతే కదండి. ఒక కథ అగ్రీ అయ్యి మనం సినిమా ఒప్పుకున్న తర్వాత మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇది మార్చేస్తా అది మార్చే, ఇప్పుడు నాలుగు సినిమా మారుస్తుంటారండి, మారుస్తుంటారు మారుస్తుంటారు అంటే అప్పుడప్పుడు అవసరం ఉండి మారుస్తారు, అప్పుడప్పుడు అవసరం లేకుండా మారుస్తుంటారు, ఇది కొత్త ఐడియా వచ్చిందండి. సో సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఎందుకు ఎందుకు అనే రీజన్, అది డిఫరెన్స్ ఎలా అవుతుంది? ఇప్పుడు మనం అందరం అనుకున్న కథని మార్చేస్తుంటే ఎందుకురా బాబు, ఉన్నది బాగుంది కదా, ఎందుకు మారుస్తున్నారు అని అడగాలి కదా. అవును, ఫస్ట్ చెప్పిన కథనే మీరు ఓకే చేసుకుంటారు కదా, అది నచ్చి ఓకే చెప్తారు కదా. ఎందుకు మారుస్తున్నారు అని అడగడం కూడా ఈ మధ్య మీరు ఇంటర్ఫియరెన్స్ అని అనుకుంటే ఏం చేయలేము. బట్ నేను అందుకే రియలైజ్ అయ్యి ఈసారి నుంచి ఏం చేస్తున్నానంటే ప్రతి సినిమాకి డైరెక్టర్ ప్రొడ్యూసర్ నేను అందరూ సంతకం పెట్టాలి, ఈ స్క్రిప్ట్ ఇది కూడా లాంగ్ స్క్రిప్ట్, దీన్ని మార్చే ప్రసక్తే లేదు, కావాలంటే షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఇంకో నెల తీసుకోండి, స్క్రిప్ట్ మీద వర్క్ చేయండి, బట్ సంతకం పెట్టిన తర్వాత చేయాలండి. ఐ రియలైజ్ దట్. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న హీరోలందరూ వెంట వెంటనే సినిమాస్ చేస్తున్నారు, మీరు ఎందుకు డిలే చేస్తున్నారు? వన్ థింగ్ ఇస్ పాండమిక్ దాని వల్ల, బట్ అలా అని చెప్పి చాలామంది మీరు అన్నట్టు వెంట వెంటనే నా సినిమాలు యాక్చువల్లీ మీతో ఇంటర్వ్యూకి వస్తున్నాను అనగానే చాలా మంది నన్ను అడిగారు ఈ క్వశ్చన్ అడగండి అని, ఎందుకు డిలే చేస్తున్నారు మూవీస్ అని, అంటే యాక్చువల్లీ వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్ మీ మూవీస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. బట్ అర్జున్ సురారం మూవీ సినిమా సక్సెస్ అయిన తర్వాత వెంటనే ఐ కుడ్ హావ్ డన్ మెనీ ఫిల్మ్స్ అండి, బట్ కార్తికేయ 2 స్టార్ట్ అవ్వాలని చెప్పి ఒక 5 మంత్స్ వెయిట్ చేశా, ఆ 5 మంత్స్ పాండమిక్ వచ్చింది. సో ఇట్ వాజ్ మై బ్యాడ్ లక్. బట్ అప్పటికి 18 పేజెస్ అనే సినిమా రెడీగా ఉందండి, స్పై థ్రిల్లర్ ఒకటి నేను చేస్తున్నాను అండ్ సుధీర్ వర్మ గారితో మా స్వామిరా గారితో కూడా చేస్తాను నేను కార్తికేయ. సో బట్ ఫస్ట్ రిలీజ్ అవుతుంది కార్తికేయ అండ్ ఐ థింక్ క్వాలిటీ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్వాంటిటీ. అంటే ఎందుకంటే పీపుల్ ఎప్పుడూ మన ఫ్లాప్ సినిమాలు గుర్తుపెట్టుకోరు ఓన్లీ, అండ్ ఈ కథ కోసం వెయిట్ చేయడం కూడా ఇంపార్టెంట్. సో ఐ వెయిటెడ్ ఫర్ కార్తికేయ అండ్ నౌ ఐఎమ్ హియర్. సో క్వాలిటీ పిక్చర్ కోసం వెయిట్ చేశాను, క్వాలిటీ కథ కోసం, క్వాలిటీ కథ కోసం. క్వాలిటీ పిక్చర్ అనేది చెప్పలేము, అది డిపెండ్స్ ఆన్ అవర్ లక్. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న హీరోస్ అందరూ ఓటీటీల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మీరేమైనా అటువైపు వెళ్ళే ఛాన్స్ ఉందా? వన్ ఆఫ్ ది రీజన్ వాజ్ నేను ఎందుకు ఇంత టైం తీసుకున్నాను అంటే, ఇప్పుడు చెప్పారు కదా బెస్ట్ కథ దొరికితే నేను వెయిట్ చేస్తాను అని. అవునండి. సో ఓటీటీలో మీకు మంచి కథ వచ్చింది అనుకోండి, అంటే మీరు ఇంట్రెస్టెడా? అంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. నేను లాస్ట్కి వెళ్ళే నన్ను స్టేజ్ మీద ఒక ప్లే చేయాలన్నా కానీ నాకు ఇష్టమే, అది కూడా చేయాలి, ప్లే చేయాలని. బట్ నేను లాస్ట్ నా 4 మూవీస్కి చాలా మంచి మంచి ఆఫర్స్ వచ్చాయి ఓటీటీ నుంచి, ప్లాట్ఫామ్స్ నుంచి. అప్పటికి వద్దు, అస్సలు వద్దు, నేను ఐ డోంట్ వాంట్ ఇట్ అని చెప్పి నేను ప్రొడ్యూసర్స్ రిక్వెస్ట్ చేయడం జరిగింది
అండ్ ప్రొడ్యూసర్స్ కూడా ది అగ్రీడ్ బికాజ్ నేను చేస్తున్న ప్రతి సినిమా అండి ఇట్స్ అ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్. అంటే కార్తికేయలో ఉన్న థ్రిల్స్ కానీ ఎఫెక్ట్లు కానీ సౌండ్ ఎఫెక్ట్లు కానీ భయపెట్టే సన్నివేశాలు కానీ అవన్నీ మీరు డాల్బీ అట్మాస్ పెద్ద థియేటర్లో చూస్తేనే మీకు ఉంటుందండి. హెవీ గ్రాఫిక్స్ కూడా ఉంటాయి సినిమాలో, అవన్నీ మీరు చూస్తే ఆ వాల్యూ తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు లవ్ స్టోరీస్ సంథింగ్ సింపుల్ ఫార్ ఓటీటీ అనుకుంటే అది వేరండి. బట్ వెన్ యూఆర్ డ్రూయింగ్ అ ఫిల్మ్ లైక్ ఈవెన్ 18 pages మ్యూజికల్ ఫీల్ అండి, ఆ మంచి లొకేషన్స్ బ్యూటీ, అది మనం ఓటీటీలోకి రాకూడదనే నేను ట్రై చేశాను. మేబీ అందుకే డిలే కూడా అయింది, బట్ ఆ డిలే అయినా కానీ ఐమ్ హ్యాపీ బికాస్ మళ్ళీ బిగ్ స్క్రీన్ మీదకి వస్తాను నేను. సో ఐమ్ హ్యాపీ అబౌట్ దాట్. ఓకే, ప్రెజెంట్ హీరోస్ అందరూ రెమ్యునరేషన్ విషయంలో రెమ్యునరేషన్ తగ్గించుకుంటూ అంటున్నారు, మరి మీ దాకా అదే క్వశ్చన్. అంటే సినిమా బడ్జెట్లో అంత పెద్దది ఏం లేదులేండి, మైనస్ లైక్ వాట్ ఎవర్. అండ్ వెన్ ఎవర్ ద ప్రొడ్యూసర్ సేస్ ఇఫ్ యూ హావ్ ఎ డిఫికల్టీ, సినిమాలో కూడా పాట అవ్వడం జరుగుతుందండి. ఓకే, అండ్ చాలామందికి తెలియదు బట్ కార్తికేయలో కూడా నేను ఒక షేర్ తీసుకున్నాను. వెరీ నైస్. అప్పుడు ఏమవుతుందంటే రెమ్యునరేషన్ ముందే తీసుకోవడం కన్నా సినిమా రిజల్ట్ బట్టి నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, దాని బడ్జెట్ లో చేయాలి, మార్కెట్లో చేయాలి, అండ్ సినిమా ప్రాఫిటబుల్ అవ్వాలి అని. సో దేవుడి దేవాలి ఈరోజు అయితే కార్తికేయ సినిమా ఇస్ వెరీ ప్రాఫిటబుల్ అండ్ ఐ హోప్ రేపు ఈవెన్ సినిమా చూసిన తర్వాత పీపుల్ ఇంకా దీన్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను. కార్తికేయ విషయానికి వస్తే ఎక్కువ అనుకోకండి, మళ్ళీ అనుపమ అని సెలెక్ట్ చేశారు కదా, అంటే స్వాతి గారు ఎందుకు లేరు అంటే ఆ క్వశ్చన్ మీరు డైరెక్టర్ దొరికినప్పుడు అడగాలండి. ఎందుకంటే నేను 100 సార్లు అడుగుంటా డైరెక్టర్ని స్వాతి ఎందుకు లేదు అని. ఆయన ఒకటే ఏంటంటే ఈ కథకి వల్లి క్యారెక్టర్ అవసరం లేదు, అంటే లేదు, ఊరికే తెస్తే ఫోర్స్లో తెస్తే బాగుంటుంది కదా. వీడు హీరో గుజరాత్ వెళ్ళిపోతున్నాడు, అక్కడ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ ఇట్ డజంట్ మేక్ సెన్స్. సో వీ హ్యావ్ టు గో ఫర్ అ న్యూ క్యారెక్టర్ అని చెప్పి. అండ్ మీరు అనుపమ అనుకుంటున్నట్టు హీరోయిన్ హీరోయిన్ కూడా కాదండి, షీస్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. మీ అండ్ షీ అండ్ శ్రీనివాస్ రెడ్డి, వైభవ హర్ష, నలుగురు ఒక గ్యాంగ్. ఓకే, సో నలుగురం కలిసే మేము ఈ సినిమాలో ఉంటాం. సో ఫైనల్గా ఎలా ఉండబోతుంది అని, అంటే రిజల్ట్ ఎలా ఉండబోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? రిజల్ట్ ఎవరి చేతిలో ఉంటుందండి, ఇట్స్ ఓన్లీ అంటే పబ్లిక్ కూడా ఈ మధ్య ఒక సినిమా చూసిన తర్వాత అంటే కొంతమంది నచ్చుతుంది అంటే మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అని అడగబోతున్నారు. సి ఐఎమ్ ఆల్వేస్ అ బిగ్ క్రిటిక్ అండి, నా సినిమాలో లాస్ట్ డేస్ నేను హ్యాపీ డేస్ లాంటి సినిమా కూడా ఆడతా ఆడదా అని చెప్పి చూసిన తర్వాత కూడా ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ డౌట్. ఎందుకు కార్తికేయ ఫస్ట్ పార్ట్ కూడా నేను డీటీఎస్ మిక్సింగ్లో చూసినప్పుడు ఓ మై గాడ్ ఈ సినిమా ఓకే ఆడాలి అని, నెక్స్ట్ డే చూస్తే ఇట్ వాజ్ లైక్ అ బిగ్ హిట్. సో ఈ సినిమా నేను చూసుకొని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, బట్ ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ బికాజ్ రేపు ప్రేక్షకులే చెప్పాలి. నేను మాత్రం ఒక యాక్టర్గా కష్టపడ్డాను అండ్ లెట్ అస్ సీ వాట్ హ్యాపెన్స్. ఈ మూవీకి ఒక యాక్టర్గా మీకు మీరు ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారు? 10కి నేను ఎలా రేటింగ్ ఇస్తాను మీకు మీరు అంటే అకార్డింగ్ టు యూ మీరు అన్నారు కదా ఇప్పుడు. యా ఐ థింక్ మేబీ 6.5 to 7 బికాజ్ చాలా సన్నివేశాలు ఇంకా చూసుకున్న తర్వాత ఇది బాగా చేయొచ్చు, ఈ ఎక్స్ప్రెషన్ ఎందుకు రైలా ఇచ్చావు, అండ్ మేము చేసిన కండిషన్స్ కూడా ఈ సినిమాలో చాలా డిఫికల్ట్ కండిషన్స్ అండి. అంటే దిస్ ఇస్ నాట్ అ రీజన్ బట్ ఐ షుడ్ నాట్ రేట్ మై సెల్ఫ్, మీరే నాకు రేటింగ్ ఇవ్వండి, కింద మీరు కామెంట్స్లో పెట్టండి రేట్ రేటింగ్. చందు మొండెట్టి గారితో వర్క్ ఎలా ఉంది? ఇట్ వాస్ ఫన్ అండి, అంటే తనతో ఐ నో హిమ్ ఫ్రమ్ అబౌట్ 15 years. సో ఆ 15 years తో ఆ చనువుతో వి డైరెక్టర్ యాక్టర్లా కాకుండా ఫ్రెండ్స్ లాగే వి ట్రావెల్డ్ అండ్ ఈ లాస్ట్ ఫ్యూ డేస్కి వచ్చినప్పుడు ఇంకా టెన్షన్. మా ఇద్దరికి ఏంటంటే పార్ట్ 3 కూడా తీయాలని ఉందండి, కార్తికేయ థర్డ్ పార్ట్. సో కార్తికేయ 3 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట, చెప్పేశాను నాకు కదా ఆల్రెడీ పాయింట్ చెప్పాడు. అది తీయాలంటే ఇది సక్సెస్ అవ్వాలి, సో మాకు కజ్జా ఉంది. సో ఐ జస్ట్ హోప్ ఇట్ ఆల్ వర్క్స్ అవుట్. అండ్ నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? మై ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు కార్తికేయ తర్వాత ఫస్ట్ ఒక బ్రేక్ తీసుకోవాలండి, ఒక 1 week ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. దాని తర్వాత 18 pages సినిమా షూటింగ్ ఉందండి, ఆ షూటింగ్ అండ్ స్పై సినిమా ఈ 2 films ఫినిష్ చేయాలి. అండ్ అతి త్వరలో వాటిని కూడా ఇయర్ 3 releases ఉండాలన్నది టార్గెట్, కార్తికేయ 18 pages అండ్ స్పై. సో అవి మెల్లిమెల్లిగా ప్లాన్ సెట్ అవుతుంది. సో ఓకే నిఖిల్ గారు, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండ్ కార్తికేయ 2 ఆల్సో. థ్యాంక్ యూ, ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ గైస్. అండ్ మా సినిమా టికెట్ రేట్స్ కూడా చాలా మినిమల్ పెట్టబోతున్నాము, లైక్ వెరీ వెరీ లెస్, ఇప్పుడున్న దానికన్నా తక్కువ పెట్టబోతున్నాము. అండ్ ఓటీటీలో కూడా ఈ సినిమా 2 months వరకు రావట్లేదు, సో 2 నెలలు ఏం వెయిట్ చేస్తారు కార్తికేయ కోసం, చూసేయండి ఆగస్ట్ 13th.
సో మీ కార్తికేయ టూ మీరు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో బిగ్ హిట్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రమ్ యోయో టీవీ తరఫు నుంచి. థ్యాంక్ యూ యోయో టీవీ, థ్యాంక్ యూ సో మచ్.